హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి సో జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరు ఎవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా సో మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు గాను మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇటీవల ప్రభుత్వము 1650కి పైగా ఉద్యోగాలకు గాను అనుమతి ఇస్తూ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. జీవో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా పార్ట్ టైం ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా? మరి దీనికి ఎవరు అర్హులు, ఓకేనా? పూర్తి విద్యార్హత ఏంటి, ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు మనము క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకే? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఓకేనా, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో 27 సెప్టెంబర్ 2021, ఓకేనా? అన్నీ కూడా మనకి గెస్ట్ ఫ్యాకల్టీ సర్వీస్ ఆన్ పార్ట్ టైం బేసిస్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. అంతేకాకుండా సాలరీస్ అయితే ఇంకేం మెన్షన్ చేయలేదు. అంటే అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది జీవో మాత్రమే ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేయడము జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నర్ పేరు మీదుగా రొనాల్డ్ రాస్ గారు విడుదల చేయడం అయితే మనము చూడవచ్చు, రొనాల్డ్ రోస్ గారు, ఓకేనా? మరి 33 జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండడం అయితే చూడవచ్చు. అన్ని జిల్లాలు, ఆదిలాబాద్, నిర్మల్, నెక్స్ట్ కోమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, సో ఈ విధంగా మనకు 33 జిల్లాలకైతే ఇవ్వడము జరిగింది. వీరంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి విద్యార్హత చూసినట్లయితే ఖచ్చితంగా పీజీ చేసి ఉండాలి, ఓకేనా? 1654 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. వివిధ కేటగిరీలో అందరికీ ఉంటాయి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు. అయితే దీనికి కంపల్సరిగా పీజీ అయితే ఉండాలి, ఓకేనా? పీజీ అయితే ఉండాలి. నెట్ సెట్ స్లెట్ ఉంటుంది కదండి, అది మ్యాండేటరీ కాదు, బట్ ఉంటే కొంచెం ప్రియారిటీ అయితే ఇవ్వడము జరుగుతుంది. కంపల్సరీ ఉండాలి అని ఇక్కడ కూడా ఉండదు, ఓకేనా? జూనియర్ లెక్చరర్స్కి ముఖ్యంగా డిఎల్కి అయితే కంపల్సరిగా అవసరము, సెట్ కానీ నెట్ కానీ కంపల్సరిగా ఉండాలి. కానీ జైల్కి అవసరము లేదు. ఉంటే కానీ కొంచెం ప్రియారిటీ అయితే ఇస్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ప్రియారిటీ ఇస్తారు. కానీ ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. పరీక్ష విధానము మనం లాస్ట్ టైం కనుక గమనించినట్లయితే 100 మార్కులకైతే ఉండడాన్ని మనం అయితే చూడవచ్చు. 75 మార్కులు పరీక్ష విధానానికి, ఓకేనా, రిటర్న్ టెస్ట్కి. అంతేకాకుండా మిగతాది మనకు డెమోకి, ఓకేనా, డెమోకి అయితే కేటాయించడము జరిగింది. ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఓకేనా? మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా ఉంటాయండి. అన్ని స్ట్రీమ్స్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. సో మరి దీనికి సంబంధించి 1 or 2 డేస్లోనే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికైతే లింక్ యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ అది యాక్టివేట్ అవ్వగానే మీకు మళ్ళీ అప్డేట్ చేయడము జరుగుతుంది, ఓకేనా? సో మీ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇది డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్.